నమస్తే, వెల్కమ్ టు హ్యావిలస్ ఎల్షా కిచెన్. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను కెంట్లో బ్రెడ్ మేకర్లో మనం పిజ్జా డో అట్లా తయారు చేయాలని చూపించబోతున్నాను. ఫస్ట్గా వాళ్ళు ఇచ్చిన బకెట్ తీసుకుని ఇందులోనికి ఎగ్జాక్ట్లీ 330 ml వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము. అలాగే ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా వచ్చేసి మనం 4 కప్స్ అంటే 560 గ్రామ్స్ తీసుకోవాలండి. ఇంత అక్యురేట్గా నేను ఎట్లా చెప్తున్నానంటే కెంట్ బ్రెడ్ మేకర్ వాళ్ళు మనకి ముందుగా కొనుక్కుంటున్నప్పుడు ఒక బుక్లెట్ ఇస్తారనమాట. సేమ్ ఆ బుక్లెట్లో ఉన్నట్టు మాత్రం ఫాలో అయితే మనం వాళ్ళు చెప్పినట్టుగా చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇన్స్టెంట్ టీస్ట్ వచ్చేసి 1.5 స్పూన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఆ స్పూన్తో మీరు మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఈస్ట్ వచ్చేసి ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే పైన మాత్రమే ఉండాలండి, వెట్ ఇంగ్రీడియంట్స్కి టచ్ అవ్వకూడదు, తడికి టచ్ అవ్వకూడదు అనమాట. సో ఇక్కడ మెనూ వచ్చేసి మనం చూడండి 10లో మనకి పిజ్జా డో అనే ఆప్షన్ ఉంది. పిజ్జా డో ఆప్షన్కి సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ నొక్కితే సరిపోతుంది అనమాట. 1 hour 30 minutes అంటే 1 గంట 30 నిమిషాలు దీనికి ఇప్పుడు టైం పడుతుంది. అంతసేపు ఏం కరెంట్ లాగదండి. ఫస్ట్ అది ముద్ద చేసుకున్న తర్వాత మిషన్ ఆగిపోతుంది. ఆ మిషన్ లోపల పిండి అలా ఉండి 1 hour అట్లా నాని తర్వాత మళ్ళీ మనకు ఒకసారి 2-3 times నీడ్ అయిన తర్వాత చూడండి పిండి మనకి చక్కగా రెడీ అయిపోయింది అనమాట. 1 hour 30 minutes అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ పిండిని ఇక్కడ బౌల్లోని తీసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా మనకి పిజ్జా డో మనము చేత్తో ఇట్లా నీట్ చేయవలసిన అవసరం లేకుండా సూపర్బ్గా మనకైతే పిజ్జా డో రెడీ అయిపోయింది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిజ్జాస్ చేసుకోవచ్చు, పిజ్జాస్ చేసుకోవచ్చు, ఇంకా బర్గర్ బన్స్ చేసుకోవచ్చు మనం, అట్లాగే ఇంకా డోనట్స్ చేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కెంట్ బ్రెడ్ మేకర్ ఇంట్లో ఉంటే ఏదైనా చాలా సులభం అయిపోతుంది. సో కెంట్ ఆ బ్రెడ్ మేకర్ రివ్యూ కూడా నేను పెట్టాను, ఆ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ చూసి ప్రొడక్ట్ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.